¡Eso!
జూన్ 30 వరకు సమయం కావాలని పిటిషన్ వేయడం ఏదైతే ఉందో
అది చాలా దుర్మార్గమైన చర్య ఎందుకంటే గతంలో పుస్తకాల నుంచి రాసేది కావు ఈ రోజు అకౌంట్స్ కేవలం కంప్యూటర్ లో బటన్ నొక్కితే రావాల్సినటువంటి అకౌంట్ల కొరకు ఇంకా 2 నెలల 3 నెలల సమయం ఎందుకు అవసరం పడదో ఎస్బిఐ సంస్థ ఈ రోజు ఈ దేశ ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది అంతే కాదు ఖచ్చితంగా ఇందులో గతంలో ఎన్నికలకు ముందు కాళేశ్వరం కూలడం తోటి కేసీఆర్ యొక్క అవినీతి ఆయన అక్రమ దందలు బయటకు వచ్చినాయి ఈ రోజు ఎలక్ట్రల్ బాండ్ల విషయాలు తెలిస్తే ఈ మోడీ 10 సంవత్సరాల కాలంలో కార్పొరేట్ శక్తుల నుంచి ఎన్ని వేల కోట్ల రూపాయలు తీసుకున్నాడో ప్రజలకు తెలుస్తుందనే ఒకే ఒక ఉద్దేశంతో ఈ రోజు ఎస్బీఐ పై ఒత్తిడి తీసుకొచ్చి నరేంద్ర మోడీ ఈ రోజు ఎస్బీఐని పావుగా వాడుకొని ఆ వివరాలు తెలియకుండా చేసే విధానాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా తప్పుపడుతుంది ఖచ్చితంగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది వెంటనే ఏ పార్టీలు ఎక్కడెక్కడి నుంచి ఎవరెవరి నుంచి ఎలక్ట్రల్ బాండ్ల రూపంలో డబ్బులు వసూలు చేసిరో డబ్బులు తీసుకున్నారో వివరాలు చెల్లించాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ ఈరోజు నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ ఈ సందర్భం ఖర్గే గారి సమక్షంలో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు మన జిల్లా అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి అన్నగారు మరియు టౌన్ ప్రెసిడెంట్ కేశవేన్ గారి నేతృత్వంలో ఈ ఎస్బీఐ ముందు మేము ఈ బాండ్ ఎలక్ట్రల్ బాండ్ అనేది 5th మార్చ్ వరకు సుప్రీంకోర్టు ద్వారా చెప్పేది ఈరోజు నిరసన తెలుపుతున్నాము ఎందుకంటే ఈరోజు వాళ్ళ చీకటి ఎస్బీఐకి ఉన్న మరి బీజేపీకి ఉన్న చీకటి ఒప్పందం ఏంటో మనకు చెప్పాలనేసి మేము ఈరోజు చేస్తున్నాము ఆ బాండ్స్ ఏమేమి ఉన్నాయో తప్పకుండా వివరించి చెప్పాలనేసి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈరోజు నియామాబాద్ నగరంలో నగర కాంగ్రెస్ పార్టీ మరియు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏదైతే మోదీ కాంగ్రెస్ పార్టీ మీద బురద చల్లుతూ 75 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ దేశాన్ని దోచుకుందని చెప్పేసి ప్రజల్లో అపోహ పెంచి అధికారంలోకి వచ్చి ఇప్పుడు ఈరోజు ఈ క్షణం వరకు మోదీ బీజేపీ పార్టీ రెండు కూడా దేశాన్ని దోచుకుంటూ కొన్ని వేల కోట్ల రూపాయలను ఎలక్టోరల్ బాండ్ రూపంగా బీజేపీ పార్టీ నిధుల్లోకి ఖాతాలోకి జమ చేయడం జరిగింది ఇట్టి వివరాలను మార్చి 6 లోపల సుప్రీంకోర్టు తేల్చమని చెప్పి అన్ని పార్టీలకు ఆదేశాలు ఇచ్చింది కానీ అన్ని పార్టీలు కూడా 70 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ 162 కోట్ల రూపాయలు కాంగ్రెస్ పార్టీ ఖాతాలో ఉంటే కొన్ని వేల కోట్ల రూపాయలు బీజేపీ ఖాతాలో ఉన్నాయి బీజేపీ పార్టీ ఖాతాలో ఉన్నాయి ఇన్ని వేల కోట్ల రూపాయలు ఈ 10 ఏళ్లలో ఎక్కడి నుంచి వచ్చినాయి మోడీ మీరు సమాధానం చెప్పాలి దేశానికి సమాధానం చెప్పాలి మీరు ఇన్ని వేల కోట్ల రూపాయలు కాంగ్రెస్ పార్టీ 70 ఏళ్లలో 162 కోట్ల రూపాయలు ఉంటే మీరు కొన్ని వేల కోట్ల రూపాయలు ఏ విధంగా మీకు పార్టీ చందాలు వచ్చాయి ఏ విధంగా కార్పొరేట్ సంస్థలు మీకు చందాలు ఇచ్చాయి ఎందుకు ఇచ్చాయి మీరు కిట్ ప్రోకోకు పాల్పడ్డారు కాబట్టి దేశానికి మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది కాబట్టి మరొక్క మారు ఎస్బీఐకి మేము డిమాండ్ చేస్తున్నాము అతి త్వరలో బీజేపీ ఏదైతే ఖాతాల్లో నిధులు ఉన్నాయో వాటిని వెంటనే ప్రజలకు బహిర్గతం పరచాలని చెప్పి నగర కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం మేరకు రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు రేవంత్ రెడ్డి గారి పిలుపు మేరకు 10 సంవత్సరాలుగా ఈ దేశంలో ఎలక్ట్రల్ బాండ్ల పేరుతో బీజేపీ చేస్తున్నటువంటి వసూలు చేస్తున్నటువంటి అవినీతి సొమ్ము పైన సుప్రీంకోర్టు ఒక విచారం వ్యక్తం చేస్తూ ఏ పార్టీలు ఎంతెంత వసూలు చేసినాయో కార్పొరేట్ శక్తుల నుంచి తీసుకున్న ప్రతి రూపాయి కూడా అది క్రిడ్ప్రో కిందికి వస్తుందని చెప్పి మార్చి 6 లోపు వివరాలు వెల్లడించాల్సిందిగా ఎస్బీఐకి ఆదేశిస్తే కేంద్ర ప్రభుత్వం బీజేపీ పార్టీకి తొత్తుగా మారినటువంటి ఎస్బీఐ సంస్థ 6కు ముందు 5వ తేదీ నాడు సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేసింది వివరాలు వెల్లడించడానికి మాకు ఇంకొక 3 నెలల సమయం కావాలని మేము అడుగుతున్నాం ఈరోజు ఈ దేశంలో ప్రపంచంలోనే బ్యాంకింగ్ రంగంలో అత్యున్నత అధునాతిక వ్యవస్థనుంచుకున్నామని చెప్పుకునే ఎస్బీఐ సంస్థకు ఒక బటన్ నొక్కితే ఏ పార్టీ ఎన్ని వేల కోట్ల రూపాయలు వసూలు చేస్తుందో వచ్చే సందర్భంలో ఎందుకు 3 నెలల కాలం అవసరం పడ్డదో చెప్ప
చెప్పాల్సిన అవసరం ఎస్బీఐ సంస్థ యజమాన్యానికి ఉంది. ఎందుకంటే కేవలం ఎన్నికలకు ముందు వేలాది కోట్ల రూపాయలు కార్పొరేట్ శక్తుల నుంచి అవినీతి పరంగా వసూలు చేసేటువంటి ఆ డబ్బుల వివరాలు తెలిస్తే ఈ దేశంలో నిజాయితీ పరుడుగా చెప్పుకుంటున్నట్టు నరేంద్ర మోడీ యొక్క అసలు స్వరూపం బయటపడుతుందని ఆ సందర్భంగా ప్రజలు చీత్కరిస్తుంటారని ఒక భయంతో బీజేపీ పార్టీ ఎస్బీఐ సంస్థ పైన ఒత్తిడి తీసుకొచ్చి ఈరోజు సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడానికి కారణమైంది. ఈ సందర్భంగా ఎస్బీఐ సంస్థను కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది, ఖచ్చితంగా వెంటనే మీరు ఆ వివరాలను వెల్లడించకపోతే ఆ అవినీతి సొమ్ములో ఎస్బీఐ కూడా పాత్ర ఉందని ప్రజలు నమ్మాల్సిన అవసరం ఉంటుంది. మీ ఉనికి ప్రమాదం ఏర్పడుతుందనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తూ ఈ దేశంలో అత్యధిక అవినీతి పరుడు నరేంద్ర మోడీ అనే విషయాన్ని బయటపడే ఒక అవకాశాన్ని ఎస్బీఐ కేవలం ఎస్బీఐ అనే సంస్థ కాలయాపతో ఆపుతుందనే విషయాన్ని సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తెలియజేస్తూ వెంటనే ఆ వివరాలను వెల్లడించాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది.